ఢిల్లీకి పోయిన ప్రతిసారి అని అడిగింది ఒకే ఒక డిమాండ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని నియోజకవర్గాల పెంపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు, వాళ్ళకు అసెంబ్లీ సీట్లు కేటాయించారు కాబట్టి నియోజకవర్గాల పెంపు గురించి అక్కడ అడుగుతా ఉన్నారు. ఈ నియోజకవర్గాల పెంపు వలన ప్రజలకు ఏమైనా ఒరుగుతుందా అంటే ఏమి ఒరగదు, శూన్యం. మరి ఆ డిమాండ్ను బట్టుకొనే మీరు 29 సార్లు ఢిల్లీకి పోయారు తప్ప రాష్ట్రానికి సంబంధించిన అవసరాల కోసం కానీ, ప్రత్యేక హోదా కోసం కానీ, విభజన హామీల కోసం కానీ మీరు ఏనాడు పోరాడిన అడిగిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మనవి చేస్తున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కేంద్ర ప్రభుత్వం మీద ఎంతో ఒత్తిడి తీసుకొచ్చారు, మీరేం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి దీక్షను భగ్నం చేసి ప్రత్యేక హోదా ఉద్యమానికి త్రూట్లు పొడిచారు. ఇది ప్రజలను వంచడం కాదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రం కోసం, ప్రజల కోసం అందరం ఒక్కటవ్వాల్సిన తరుణము కాబట్టి మీరు కూడా మా ఎంపీలతో పాటు రాజీనామాలు, మీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయించండి. అందరిని 25 మంది కలిపి రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఎట్లా కేంద్రం దిగి రాకుండా ఉంటుందో చూద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముందుకు రాలా, సేమ్ మళ్ళా వంచారు, ప్రజలను మోసం చేసినారు. నిజంగా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, మీరు కూడా మీ ఎంపీలతో రాజీనామాలు చేయించి మాతో పాటు నిరాహార దీక్ష చేయించి ఉంటే ఈ పార్టీకి దేశం ఏ ఒక్కసారి కూడా రాష్ట్రం కోసం కానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ, ప్రత్యేక హోదా కోసం కానీ, విభజన హామీల కోసం కానీ మీరు ఒక్కసారి కూడా అడగని మాట వాస్తవం చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రజలను వంచడం కాదా అని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. కాబట్టే ప్రత్యేక హోదా ఇవ్వనందుకు, విభజన హామీలు అమలు చేయనందుకు కేంద్ర ప్రభుత్వ వైఖరికి, ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగానే ఇవాళ ఇంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈ వంచన వ్యతిరేక దీక్ష చేస్తా ఉన్నారు.